ఇప్పుడంటే పల్సర్, డ్యూక్, బుల్లెట్ లాంటి ఎన్నో బైక్స్ వచ్చాయి. కానీ ఒకప్పుడు బైక్ అంటే ఫస్ట్ గుర్తొచ్చే కంపెనీయే హీరో హోండా. మ్యాక్సిమం 90s కిడ్స్ వాళ్ళందరూ ఫస్ట్ టైం ఎక్కిన బైకే ఈ హీరో హోండా. నాకు ఇప్పటికీ బాగా గుర్తు, నా చిన్నప్పుడు నేను బైక్ ముందు కూర్చునేవాడిని. మా డాడీ బైక్ డ్రైవ్ చేస్తూ ఉంటుంటే నేను ముందు కూర్చుని ఓ హారన్ తెగ్గొట్టేస్తూ ఉండేవాడిని. మ్యాక్సిమం చాలామందికి హీరో హోండాతో ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది. అంత పాపులర్ అండ్ సక్సెస్ఫుల్ కంపెనీ అయిన హీరో హోండా ఎందుకు విడిపోయింది? మన ఇండియన్ కంపెనీ అయిన హీరోను జాపనీస్ కంపెనీ అయిన హోండా ఎలా వెన్నుపోటు పొడిచి మరీ మోసం చేసింది? ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో చేయడానికి చాలా కష్టపడ్డాను, దయచేసి ఒక్క 10 నిమిషాలు వీడియోని పూర్తిగా చూడండి, మీకు ఖచ్చితంగా వీడియో నచ్చుతుంది. అలానే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతాను, అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ త్వర త్వరగా మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇంకా వీడియోలోకి వచ్చేద్దాం. ఇప్పుడు ఈ హీరో హోండా ఎందుకు విడిపోయిందో తెలుసుకోవాలంటే ముందు ఈ రెండు కంపెనీస్ ఎలా కలిసాయో తెలుసుకోవాలి. యాక్చువల్గా హీరో అనేది ఒక సైకిల్స్ని తయారు చేసే కంపెనీ. దీన్ని 1956లో బ్రిజ్ మోహన్ లాల్ ముంజల్ అండ్ వాళ్ళ బ్రదర్స్ కలిసి స్టార్ట్ చేశారు. 1985కి వచ్చేసరికి హీరో సైకిల్స్ ప్రపంచంలోనే నెంబర్ 1 సైకిల్ కంపెనీగా మారింది. అండ్ ఎక్కువ నెంబర్ ఆఫ్ సైకిల్స్ని తయారు చేసినందుకు దీని పేరు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా ఎక్కింది. ఇదే టైంలో బ్రిజ్ మోహన్ లాల్ గారు ప్రపంచవ్యాప్తంగా మోటార్ సైకిల్స్ మార్కెట్ పెరగటం గమనించారు. కానీ ఈ టైంలో ఇండియాలో కేవలం స్కూటర్స్ అండ్ మోపెడ్స్ మాత్రమే ఉండేవి. ఆయన ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి ఇండియాకి ఎలా అయినా సరే మోటార్ సైకిల్ తీసుకొద్దామని చెప్పి నిర్ణయించుకున్నారు. కానీ హీరో కంపెనీ వాళ్ళకి బైక్ ఇంజిన్ తయారు చేయడం రాదు. ఆ టైంలో ఇండియాలో కూడా అంత టెక్నాలజీ డెవలప్ కాలేదు. సో ఈ బైక్ ఇంజిన్ తయారు చేసే టెక్నాలజీ ఉన్న ఫారెన్ కంపెనీస్ కోసం వెతుకుతూ ఉన్నారు. ఆ టైంలో జాపనీస్ కంపెనీ అయిన హోండా వరల్డ్లోనే నెంబర్ 1 మోటార్ సైకిల్ కంపెనీగా ఉండేది. కానీ ఆ టైంలో ఇండియాలో వేరే కంట్రీస్ వాళ్ళు వచ్చి డైరెక్ట్గా బిజినెస్ చేయటం ఎలా లేదు. కానీ ఏదైనా ఇండియన్ కంపెనీతో కలిసి పార్ట్నర్షిప్గా బిజినెస్ చేయొచ్చు. ఇదే టైంలో ప్రపంచంలోనే నెంబర్ 1 సైకిల్ కంపెనీ అయిన హీరో సైకిల్స్ అండ్ ప్రపంచంలోనే నెంబర్ 1 మోటార్ సైకిల్ కంపెనీ అయిన హోండా మోటార్స్ 2 1 అయ్యాయి. ఈ రెండు కంపెనీస్ కలిసి హీరో హోండాను స్టార్ట్ చేశాయి. బైక్ కి సంబంధించిన అన్ని బాడీ పార్ట్స్ హీరో వాళ్ళు తయారు చేసేవాళ్ళు, అండ్ బైక్ ఇంజిన్ ని హోండా వాళ్ళు తయారు చేసేవాళ్ళు. వీళ్ళు రాసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఒక కంపెనీ ఇంకో కంపెనీ ఆపోజిట్గా ఏ ప్రోడక్ట్స్ని మార్కెట్లోకి లాంచ్ చేయకూడదు, అండ్ ఈ అగ్రిమెంట్ని 2 కంపెనీస్ వాళ్ళు హ్యాపీగా యాక్సెప్ట్ చేశారు. ఈ 2 కంపెనీస్ కలిసాక హీరో హోండా ఫస్ట్ బైక్ లాంచ్ చేసింది, అదే హీరో హోండా CD100. అప్పట్లో ఇది ఒక రెవల్యూషన్ని సృష్టించింది. ఈ బైక్ని మెయిన్గా మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళను టార్గెట్ చేసి తక్కువ ప్రైస్లో ఎక్కువ మైలేజ్ వచ్చేలాగా డిజైన్ చేశారు. అండ్ ఇప్పటికి కూడా ఈ బైక్ని మోడిఫై చేసుకుని చాలామంది వాడుతున్నారు. కొంతకాలంలోనే హీరో హోండా ఇండియాలోనే టాప్ నెంబర్ 1 బైక్ కంపెనీగా మారిపోయింది, అండ్ దీని కంపెనీ వాల్యూ $10 మిలియన్గా చేరింది. ఇప్పటిదాకా అంతా బయటికి బాగానే ఉన్నా లోపల ఎన్నో గొడవలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. హీరోకి ఆల్రెడీ వరల్డ్లోనే టాప్ సైకిల్స్గా ఒక బ్రాండ్ ఉంది. కానీ వాళ్ళ మోటార్ సైకిల్స్ని వేరే కంట్రీస్లోకి అమ్మకూడదని చెప్పి హోండాతో అగ్రిమెంట్ చేసుకుంది. కానీ హోండా ఏమో అన్ని కంట్రీస్లో వాళ్ళ మోటార్ సైకిల్స్ని అమ్మేసుకుని ఇంకా టాప్ పొజిషన్కి వెళ్ళిపోతుంది. వీళ్ళు రాసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఒక కంపెనీ ఆపోజిట్గా ఇంకో కంపెనీ మార్కెట్లో ఏ ప్రోడక్ట్స్ లాంచ్ చేయకూడదు. కానీ 1999లో హోండా వాళ్ళు ఇండియాలోనే ఒక సపరేట్ కంపెనీ పెట్టి హీరో హోండా అమ్మే బైక్స్ రేంజ్లోనే వాళ్ళ బైక్స్ను మార్కెట్లోకి రిలీజ్ చేయడం స్టార్ట్ చేశారు. హోండా వాళ్ళకి హీరో హోండా కంపెనీస్లో ప్రాఫిట్ వస్తుంది, ఇండియాలో సపరేట్గా పెట్టిన కంపెనీస్లో ప్రాఫిట్ వస్తుంది, అండ్ వేరే కంట్రీస్లో అమ్మే బైక్స్లో కూడా ప్రాఫిట్ వస్తుంది. ఈ విధంగా హోండా కంపెనీ మన ఇండియన్ కంపెనీ అయిన హీరోను వెన్నుపోటు పొడిచి మరీ మోసం చేసి ఫైనల్గా ఈ 2 కంపెనీస్ ఒక అగ్రిమెంట్కి వచ్చి 2010లో విడిపోయాయి. ఆ అగ్రిమెంట్ ప్రకారం హోండా కంపెనీ వాళ్ళు హీరో కంపెనీ వాళ్ళకి బైక్ ఇంజిన్ తయారు చేయడం నేర్పించారు. ఇప్పుడు హీరో ఒకటే అయిపోయింది, హోండా లేకుండా హీరో ఏం చేయలేదని చెప్పి చాలామంది ఎగతాళి చేశారు. కానీ వాళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే, గాయపడిన సింహం నుండి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. 4 సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ హీరో రీఎంట్రీ ఇచ్చింది. ఈసారి మళ్ళీ మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళని టార్గెట్ చేస్తూ తక్కువ రేట్స్లో ఎక్కువ మైలేజ్ వచ్చే బళ్ళను ఒకటి తర్వాత ఒకటి మార్కెట్లో రిలీజ్ చేయడం స్టార్ట్ చేసింది. కొంతకాలంలోనే హీరో కంపెనీ హోండాను పక్కకు నెట్టేసి ఇండియాలోనే టాప్ నెంబర్ 1 మోటార్ సైకిల్ కంపెనీగా మారిపోయింది. అండ్ ఇప్పుడు ప్రపంచ మోటార్ సైకిల్ మార్కెట్లో హోండాతో పోటాపోటీగా పోరాడుతుంది. ఈ మొత్తం కథలో హీరో కంపెనీ నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కింద పడిన ప్రతి ఒక్కడు పైకి లెగుస్తాడు. మనల్ని లైఫ్లో చాలామంది కింద పడేస్తారు,
మోసాలు చేస్తారు. మనం పైకి లెగుస్తూ ఉంటే చూసి నవ్వుతూ ఉంటారు. కానీ అవన్నీ పట్టించుకోకుండా లెగిచ్చి నుంచుని పోరాడటమే లైఫ్. నెవర్ గివ్ అప్. ఇప్పటిదాకా ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు చాలా 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 థ్యాంక్స్. అండ్ వెళ్ళే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.